శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు కొన్ని మంత్రాలు వాటి యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా అందులో ఇది మూడవ ఎపిసోడ్ అనమాట ఇప్పుడు ఏ మంత్రం చేస్తే ఏం మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి విజయానికి సకల దోష నివారణకు తగిన మంత్రాలు స్తోత్రాలు తెలుసుకుందాం లక్ష్మీ గణపతి మంత్రం సర్వవిఘ్న హరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రధారం లక్ష్మీ గణపతిం భజే అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఒకసారి జపించినా చాలు లేతే సమయం ఉన్న వాళ్ళైతే పదకొండు సార్లు లేదా ఇంకా ఉన్నవాళ్ళు ఇరవై ఒక్కసారి ఇంకా ఉన్నవాళ్ళు నూట ఎనిమిది సార్లు జపిస్తే విజయాలకు సర్వదోష నివారణకి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే క్షమాపణకి మనం తప్పులు చేస్తూ ఉంటాం భగవంతుడి దగ్గర క్షమ కోరాలి నారసింహ అనంత గోవింద భూత భావన కేశవ దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాశు జనార్దన అనే ఈ మంత్రాన్ని జపించండి సర్వఫలప్రద భైరవ స్తోత్రం ఈ మంత్రం మనకి భైరవుడు అంటే మనకి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు శత్రుబాధలు బాధలు సర్వకార్య సిద్ధికి కూడా పనిచేస్తుంది ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహ మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహ జ్ఞానం దేహి ధనం దేహి మమ దారిద్ర్యం నివారణాయ స్వాహ సుతం దేహి యశం దేహి మమ గృహం క్లేశం నివారణాయ స్వాహ స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహ సిద్ధిం దేహి జయం దేహి మమ రుణాం నివారణాయ స్వాహ అని ఈ మంత్రాన్ని జపించండి అలాగే దీర్ఘాయువుకి చిరంజీవత్వానికి మంత్రం అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమా విభీషణు పరశురామాశ్చ సప్రేతే చిరంజీవి నమ సప్రేతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమాదాష్టకం జీవేద్వర్ష సోపి సర్వవ్యాధి వివర్జిత ఈ మంత్రం అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇంకా మేము అనారోగ్యం నుంచి బయటపడము అనేవాళ్ళు వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు ఆ రోగికి వినిపిస్తే ఖచ్చితంగా సర్వరోగాలు కూడా మనకి మాయమవుతాయి అన్నమాట విద్యా కరీ మంత్రం చూద్దాం ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సహ నీల సరస్వతే నమ ఈ మంత్రాన్ని నిత్యం కనీసం పదకొండు సార్లైనా చేయండి నూట ఎనిమిది సార్లు జపిస్తే సర్వ విద్యాభి వృద్ధి అనేది కలుగుతుంది అన్నమాట ఇంకా ఇంకొక ఎపిసోడ్లో కొన్ని మంత్రాలు దా వాటి యొక్క ఫలితాలని తెలుసుకుందాం స్వస్తి